రామాయణపు ఏడుకొండలు యూత్ ఆధ్వర్యంలో స్థానిక కృష్ణలంకలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక యువత ఉట్టికొట్టే కార్యక్రమంలో పోటాపోటీగా పాల్గొన్నారు. పలువురు చిన్నారులు కృష్ణుడు గోపికల వేషధారణలో చేసిన నృత్యాలు అలరించాయి. కృష్ణలంక పొట్టి శ్రీరాములు స్కూల్ ప్రాంతంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. రామాయణ ఏడుకొండలు యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు కోలాహలంగా సాగాయి. వేడుకల్లో శ్రీకృష్ణుని గోపికల వేషధారణలతో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహిళలు కోలాటం ఆడి శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధించారు. ఈ సందర్భంగా స్థానిక యువత ఉట్టికొట్టేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ అవార్డు గ్రహీత రామాయణం నాగసత్యం మాట్లాడుతూ, ప్రతి ఏటా ఈ ప్రాంతంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. రేపల్ల వాతావరణాన్ని తలపించేలా ఈ ప్రాంతంలో జన్మాష్టమి వేడుకలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇలా కృష్ణుడికి నైవేద్యం అది పెట్టి ఈ రోజు పూజలు చేయడం జరిగింది. ఈ యువకులంతా కూడా వాళ్ళ భవిష్యత్తులో కూడా ప్రయత్న లోపం లేకుండా ప్రతిసారి కూడా ఇలా ప్రయత్నిస్తూ వాళ్ళ భవిష్యత్తుని ఒక దారి చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ ఉట్టిపోయే పండుగ ప్రతి సంవత్సరం కూడా చేయడానికి మాకు సహకరించాలని చెప్పేసి ఈ పిల్లలంతా ఆనందింపజేయడం కోసమే దీన్ని ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలో